నల్గొండ మండలం చెర్లపల్లిలో జరిగిన హత్య కేసును నల్గొండ రూరల్ పోలీసులు ఛేదించారు. తండ్రిని కొట్టి చంపిన ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న చిన్న కొడుకు నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుుకొని రిమాండ్ కు తరలించారు. తండ్రి మధ్యానికి బానిసగా మారిన నేపథ్యంలో తరచుగా తండ్రి కొడుకులకి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఈ హత్య జరిగిందని, జరిగిన ఘటనని కుటుంబ సభ్యులే దాచే ప్రయత్నం చేశారని డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. కేసు విషయంలో అన్ని సాక్ష్యాలు సేకరించామని, నిందితుడికి శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ టూ టౌన్ సీఎం రూరల్ ఎస్ఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. పోలీస్ స్టేషన్ యొక్క లిమిట్స్ లో చెర్లపల్లి అనే గ్రామంలో బుచ్చిరెడ్డి గారు 57 సంవత్సరాలు అంటాయి. ఈయనకి ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు, ఇద్దరు మగపిల్లలు. పెద్ద కొడుకుకి పెళ్లి చేశారు. చిన్న కొడుకు నరేష్ రెడ్డి అని 27 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఈ బుచ్చిరెడ్డి గారు రోజు తాగొచ్చి న్యూసెన్స్ చేస్తుంటారు ఇంట్లో. చేస్తే ఈయన కూడా యంగ్స్టర్, ఈయన ఆవేశపడి తల్లిదండ్రులతో తండ్రితో గొడవ పడటం ఇదంతా రీజన్ నడుస్తుంది. అయితే 12వ తారీఖు రాత్రి 7 గంటల సమయంలో వాళ్ళ నాన్న తాగి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఘర్షణ జరుగుద్ది. ఇద్దరు పెనుగులు ఆడుకోవడంతో వీడు ఆవేశంతో ఆ కుర్చీ తీసుకుని తండ్రిని కొట్టడం, కాలుతో తన్నడం ఇవన్నీ జరిగింది. వెంటనే ఆయన అపస్మార స్థితికి పడిపోతే తాగి ఉన్నాడు కాబట్టి ఇతను హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసే క్రమంలో చనిపోవడం జరిగింది. తర్వాత ఎక్కిజన్ ఈ రోజు ఇతన్ని మేము పారిపోతే సాక్ష్యాలను సేకరించేసి ఆ మోటివ్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి కేసు ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ రాను ఈ యొక్క ఆత్మీయతలు, తల్లిదండ్రుల గౌరవం ఇవన్నీ కూడా మనకు ఈ ఇన్సిడెంట్ బట్టి తెలుస్తుంది, తగ్గుతుంది. అంత సర్వసం పైసలు, భూమి అని ఇవన్నీ కూడా ఈ క్రమంలో జరిగింది. ఇతను ఆవేశంతో తండ్రి తాగుతున్నాడు, అంత ఆగం చేస్తున్నాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రిని ఆ కుర్చీ యొక్క లెగ్ పీస్ పెట్టి అతని కాలుతో చేతులతో తన్ని కొట్టి అతని సవకారణమైన అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. సరైన సాక్ష్యాలు కూడా సేకరించి కేసును కూడా సక్రమంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కేసులో సక్రమంగా పనిచేసిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారు, సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాము. వాస్తవంగా కుటుంబ సభ్యులు కూడా దీన్ని సరిగ్గా, చచ్చిపోయింది తండ్రి, చంపింది కొడుకు, దీని మీద మభ్య పెట్టాలని కూడా వాళ్ళ ఆలోచన. మభ్య పెట్టమంటే దీన్ని వెలుగులోకి రాకుండా సరే జరిగిందే జరిగిందంతా చంపినోడు మనోడు సత్యనారాయణ చూశారు, కానీ దీన్ని ట్రేస్ అవుట్ చేసి మా వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసినందుకు వాళ్ళని అందరిని కూడా అభినందిస్తున్నాము. ఇది కూడా ఏంటంటే ఇది అందరికి కూడా ఒకటి ఉదాహరణ లాంటిది అనమాట. అందరు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరు కూడా తల్లిదండ్రులను గౌరవించడం, ఈ యొక్క ఆస్తులు అంతస్తులు అనే వాటి గురించి కొంచెం వాటి మీద దృష్టి పెట్టద్దని మా యొక్క విజ్ఞప్తి.